రోజు మన గ్రామంలో అన్ని గ్రామాలకి తిరిగి అన్ని సందులు కూడా తిరిగి రోడ్లు కరపత్రాలు ఇవ్వటం జరిగింది. అందరూ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు, పెరిగిన ధరలో భారం పడి ఏ విధంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇవాళ మామిడికాయ పచ్చడి పట్టాలంటే ఎండుమిర్చి 800 అయిందమ్మా, నూనె 200 అయింది, వంట నూనె సిమెంట్ 450 అయింది, ఇసుక అందుబాటులో లేకుండా పోయింది, సువ్వా 95,000 అయింది. ఇవాళ అన్ని వస్తువుల మీద కూడా భారం పడింది. కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు 13 స్లాబులు పెట్టారు, ఎందుకంటే మీకు భారం పడకూడదని. ఈయనేం చేశాడు, 13 స్లాబులను 6 స్లాబులు చేశాడు. అంటే నువ్వు ఇదే కరెంటు కాల్చినా నీ బిల్లు డబుల్ అయిపోయింది, ఎందుకంటే ఆ స్లాబులు తగ్గించాడు. స్లాబులు తగ్గించడం వల్ల నువ్వు ఈ స్లాబులో పడాల్సినప్పుడు ఆ స్లాబులో పడ్డావు, దానివల్ల నీ బిల్లు 300, 600, 900, 1200 అయింది. కరెంటు బిల్లు 6-7 సార్లు పెంచాడు. బస్సు ఎక్కి ఏదో జగండూరు బాదాలని నరసరావు దగ్గరికో ఎంకే దగ్గరికో అని మీరు అనుకుంటే, బస్సు 15 రూపాయలు టికెట్ పెరిగింది, 15 రూపాయలు బస్ ఛార్జ్ పెంచాడు, కరెంట్ ఛార్జ్ పెంచాడు, ఆస్తి పన్ను పెంచాడు, చెత్త మీద పన్ను వేస్తున్నాడు. ఇప్పుడే అమ్మాయి చెప్పింది చెత్త మీద పన్ను వేస్తున్నాడు. ఏది గాలి నెత్తి మీద జుట్టు తప్ప ఏం మిగల. ఇవాళ ఇక అదే మిగిలింది. ఇవాళ ఈ గుంటలో ఇప్పుడే చెప్పారు సురేష్ దంపతులు వస్తా ఉంటే ఏ గుంటలో పడతామో తెలియక ప్రాణాలు చేతిలో పట్టుకొని వచ్చారు. ఇవాళ ఎంతమంది వెళ్తా ఉన్నారు ఆ రోడ్డు మీద, ఎన్ని నరసరావు వెంకయ్య గారు ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్పారు. మేము ఇక్కడి నుంచి నడిచి వచ్చినా వాళ్ళకి బుద్ధి వస్తుందేమో, ఓ పాదయాత్ర చేస్తామంటే ఈ ఎండాకాలం ఇబ్బంది పడతారు, ఎండలు బాగుండు అని చెప్పాను. ఎందుకంటే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, ఈ వయసులో 70 ఏళ్ల వయసులో ఉన్న వీళ్ళంతా కూడా మేము పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తే తప్ప ఆ రోడ్డు గుంతలు బాగు చేయరు, లేకపోతే రోడ్డు బాగు చేయరు అని చెప్పేసి పెద్దలంతా కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అమ్మఒడి నిన్న ఒక మాజీ మంత్రి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, నియోజకవర్గానికి 8,000 మందిని తీసావు అంటే దగ్గర దగ్గర 10 లక్షల మందికి అమ్మఒడి తీశారు. దానికి జగన్మోహన్ రెడ్డి చెబుతాడు ఆ తెలియక ఇచ్చారు 10 లక్షల మందికి, వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయమంటావా అని అంటున్నాడు. ఆ వీలు కావంటే రికవరీ చేస్తా అంట. చూడండి వీళ్ళు అధికారులు తప్పేశారంట, కాబట్టి వీలుంటే మళ్ళీ ఒకసారి ఓటేస్తే ఆ దోలు కూడా తీరుస్తాను, మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేస్తాను అంటున్నాడు. అదేవిధంగా రోడ్లు పొలాలకు రోడ్లు అడిగితే ఉన్న ఊళ్ళో రోడ్లు ఎట్టే దిక్కులేదు, ఇంకా పొలాలకు రోడ్లు ఎక్కడ వేయాలంటున్నాడు. మరి ఈ రోడ్లు ఎవరు వేశారు, ఆ లైట్లు ఎవరు తెచ్చారు, ఈ అభివృద్ధి ఎవరు చేశారు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎవరు పెట్టారు, ఈ చింతలపూడికి 3,000 కోట్లు ఖర్చు ఎవరు పెట్టారు, ఇవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేరు. 10th క్లాసు ఎప్పుడన్నా 2 లక్షల మంది పిల్లలు తప్పారమ్మా, 90, 94, 95, 96, 98% పాస్ అయ్యేవాళ్ళు. ఇవాళ 2 లక్షల మంది పిల్లలు 10వ తరగతి తప్పారు. ఏంటి, టీచర్లను తీసుకెళ్ళి లిక్కర్ షాప్ దగ్గర పెట్టి జే బ్రాండ్ ఏ బ్రాండ్ ఇష్టపడుతున్నారు, ఏసెసా ఏ బ్రాండ్ మీరు రాయండి, 10 ఇంటికి ఎంతమంది తాగడానికి వస్తున్నారు, మధ్యాహ్నం ఎంతమంది తాగడానికి వస్తున్నారు, సాయంత్రం ఎంతమంది తాగడానికి వస్తారు. పంతులు చేయాల్సిన పని ఇదే. మ్యాథ్స్ టీచర్ని పెట్టాలి, సైన్స్ టీచర్ని పెట్టాలి, సోషల్ స్టడీస్ టీచర్ని పెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఇంకా కరోనా టైంలో కిందటి సంవత్సరం ముందు సంవత్సరం ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బందులు పడకుండా ఏ విధంగా పరీక్షలు రాపించాలి, టీచర్లనే మరి ఏ విధంగా తల్లిదండ్రులని ప్రోత్సహించాలి, ఆ తల్లిదండ్రుల కమిటీలు ఆ టీచర్లతో సమన్వయం చేసుకొని ఇంకా బాగా రిజల్ట్స్ రావడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని చేయాల్సిన ప్రభుత్వం. ఇవాళ లోకేష్ బాబు అర్థాంతరం 1973 టెన్త్ నాది
मार्च पेपर एवर रेगल टू अंड हाफ अवर्स राजकीय లోకేష్ బాబు ఈ రోజు తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులకి ధైర్యం చెప్పి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు గత 3-4 రోజుల్లో దగ్గర దగ్గర ప్రతి జిల్లాలో కూడా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి ఇది పిల్లల పరీక్ష తప్పడం కాదు ప్రభుత్వం పరీక్ష తప్పింది ప్రభుత్వం ఫెయిల్ అయింది పరీక్షలు నిర్వహించడంలో గాని మార్చిన ప్రశ్న పత్రాలు అవన్నీ పిల్లలకు అలవాటే విధంగా చేయటంలో గాని లేదే ఖాళీలు 15,000 మంది టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అది భర్తీ చేయటంలో గాని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి టైంలో మూడలో పెట్టిన స్కూళ్ళని 3 కిలోమీటర్ల 5 కిలోమీటర్లో నేను ఇంగ్లీష్లో చదువు చెబుతాను అని చెప్పి ఉన్న ఇంగ్లీష్లో ఇద్దరు పిల్లలతో మాట్లాడిస్తే పాపం వాళ్ళలో కూడా కొంతమంది పిల్లలు తప్పారని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ధైర్యం చెప్పి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పిల్లలకు ధైర్యం చెప్పి వాళ్ళని ఆత్మస్థైర్యం నింపడానికి లోకేష్ బాబు వాళ్ళ జూమ్ కాన్ఫరెన్స్ పెడితే ఈ సన్నబయ్యం సన్నాసి తీసేసిన తహసీల్దార్ 10th క్లాస్ తప్పిన తీసేసిన తహసీల్దార్ కొడాలి నాని ఇవాళ లోకేష్ బాబు మీటింగ్ లో దొంగ ఐడి పాస్ పెట్టుకొని ఐడీ నెంబర్ పెట్టుకొని పిల్లాడు కూర్చున్న దగ్గర ఈయన వచ్చి కూర్చుంటున్నాడు 10th క్లాస్ పిల్లాడు కూర్చున్న దగ్గర అట్లాగే ఒక విద్యార్థిని కూర్చున్న దగ్గర ఆ ఎమ్మెల్యే వంశీ వచ్చి కూర్చుంటా ఉన్నాడు అసలు ఏమన్నా గెలిచిన ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ ఏమన్నా బాధ్యత ఉందండి ఒక మా పార్టీ జనరల్ సెక్రటరీ మన నాయకుడు పిల్లలకు ధైర్యం చెప్పడానికి 10th క్లాస్ పిల్లలతో మాట్లాడుతుంటే ఈ దొంగలు వచ్చి కూర్చోవటం ఏంటి మీకు చేతనైతే మీ ముఖ్యమంత్రిని జూమ్ కాన్ఫరెన్స్ పెట్టమను లేదా తల్లిదండ్రులు పిలవమను ఆ 2 లక్షల మంది పిల్లల్ని పిలిచి ధైర్యం చెప్పమను మా చేతకాంతనం వల్ల మా అసమర్థత వల్ల మేము పాఠాలు సరిగా చెప్పపోవటం వల్ల మేము సరిగా ఏడవలేకపోవటం వల్ల మీరు తప్పారు తప్ప పిల్లలు ఎవరో కూడా మీరు ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దు మీరు ఎవరో కూడా ఆత్మహత్యలో పాల్పడొద్దు తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించినప్పుడు లోకేష్ బాబు ఆ కార్యక్రమం చేస్తా అంటే బుద్ధి జ్ఞానం లేకుండా మన మీటింగ్లోకి వాళ్ళు వచ్చి కూర్చొని ఎకిలినవల్ని అవుతున్నారంటే వీళ్ళ పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల 10th క్లాస్ పిల్లల పట్ల వీళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా అంటే కనీస ఒక గౌరవం కానీ ఒక బాధ్యత కానీ ప్రజాప్రతినిధులుగా కొన్ని విలువలు కానీ ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మిగతా పార్టీ వాళ్ళ పక్కన ఉన్నారు సిపిఎం ఆయన వచ్చి మంచి మాట చెప్పాడు అయ్యా మా టైంలో నేను కూడా 10th క్లాస్ పాస్ అయ్యాను ఈ విధంగా లేదని ఆయన బాధతో చెప్తా ఉన్నారు అంతే తప్ప బయట పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమేమి గొడవ చేయడానికి ఊళ్ళలో ఉన్న జ్ఞానం కూడా ఈ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకు లేదంటే బుద్ధి జ్ఞానం లేదంటే వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళ నాయకులు కాబట్టి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బాధ్యత లేకుండా ఇంత దుర్మార్గంగా మరి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరు రాజకీయ పార్టీలో ఎవరు మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు చెప్పుకుంటారు ప్రజల పక్షాన కష్టాల్లో ఉన్నాడు మనం ధైర్యం చెప్పాలి ఇవాళ ఎందుకు వచ్చాం మన గౌరవ సభలో వచ్చాం అక్కడ కూర్చొని మాట్లాడాం మళ్ళీ 4 రోజులు తిరగకుండా మళ్ళీ వచ్చి పెరిగిన ధరల వల్ల నిత్యావసర సరుకుల్లో పెరగటం వల్ల కూరగాయ ధరలు పెరగటం వల్ల కిలో కొనే తల్లి 1/2 కిలో కొంటుంది అర కిలో తల్లి 1/4 కిలో కొంటుంది ఇవాళ టమాటా 100 రూపాయలు దాటింది కాయి 10 రూపాయలు దాటింది ఎవరో తెలుస్తూ ఉన్నాయి ఈ బాధలు ఎవరో తెలుస్తూ ఉన్నాయి కష్టాలు సామాన్య ఇవాళ తాపీ మేస్తులు కానీ పెయింటర్లు కానీ లేదా రాడ్ పెండింగ్ కానీ
వాళ్ళ పనులు పడిపోయి ఉపాధి లేక వాళ్ళ మేస్తులు వాళ్ళ కూలీలు పడే బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇల్లు కట్టేవాళ్ళు లేడు, బిల్లు ఇచ్చేవాళ్ళు లేడు, కడితే వస్తుందని గ్యారంటీ లేదు. మూడేళ్లు రాష్ట్రం దివాళా తీసింది, 175,000 కోట్లు అవినీతి చేశాడు, 8 లక్షల కోట్లకి అప్పు తీసుకెళ్లాడు, ఈ మూడేళ్లలో 5 లక్షల కోట్లు తెచ్చాడు. ఏం చేశావు? కట్టిన పన్నుల డబ్బులు లెక్కే శాసనసభలో లెక్క చెప్పవు, బడ్జెట్ లో లెక్క చెప్పవు, కనీసం వాస్తవాలు మాట్లాడమంటే మాట్లాడవు. నేను బటన్ నొక్కాను, నేను బటన్ నొక్కాను, బటన్ నొక్కాను. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు? సంపద సృష్టించాలి, పరిశ్రమలు తీసుకురావాలి. నువ్వు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ 233,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇచ్చావా? ఒక ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ నిరుద్యోగ వృత్తి 2,000 ఇచ్చేవాళ్ళం, వాళ్ళ పొట్ట ఎందుకు కొట్టావు? నిరుద్యోగ పిల్లల డబ్బులు ఎందుకు ఆపేశావు? అన్నా క్యాంటీన్ శుభ్రంగా జీకొండూరు వచ్చి 5 రూపాయలు అన్నం తినేవాళ్ళు, 5 రూపాయలు టిఫిన్ తినేవాళ్ళు, మైలవరం పోతే తినేవాళ్ళు, రెడ్డిగూడెం పోతే తినేవాళ్ళు, కొండపల్లి పోతే తినేవాళ్ళు, జయనగరం కాలనీ పోతే తినేవాళ్ళు, బెజవాడ వెళ్తే తినేవాళ్ళు, నూజివీడ హాస్పిటల్కి వెళ్తే తినేవాళ్ళు, తిరువురు వెళ్తే తినేవాళ్ళు. ఏం పోయే కాలం వచ్చింది ఈ ప్రభుత్వానికి? నీ చేతనైతే ఇంకో స్వీట్ పెట్టు, నీ చేతనైతే ఇంకో కూరై. అంతే తప్ప హిందూపురంలో బాలయ్యబాబు మొన్న అన్న క్యాంటీన్ పెడితే పోలీసులు వచ్చి మొన్న దాన్ని ముంచేశారు. అంటే మీరు పెట్టరో అమ్మ పెట్టదో అడుగు తినవదన్నట్టు, నీకు పెట్టని చేత కాదు, పెట్టే వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతా ఉన్నావు. చందన్న బీమా 5 లక్షలు ఇచ్చేవాళ్ళం, దాన్ని ఎందుకు ఆపేశావు? ఆరోగ్యశ్రీ అన్నావు, ఎవరిని ఉత్తరించావు? పెళ్లి కానుక అమ్మఒడి ఇచ్చానుగా అంటాడు. వాడు ముస్లింస్కి మరి తోఫా ఏదంటే అమ్మఒడి ఇచ్చానంటాడు. ఏది అడిగినా అన్నీ ఉన్నాయంటాడు. కరెంట్ కోత అంటే 9 గంటలు 12 గంటలు అసలు రైతులకి ఇచ్చేస్తానన్నాడు. ఎక్కడ ఇస్తున్నావు? రైతులు మీటర్లకి పంప్ సెట్లు మీటర్లు ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ వాడ సున్నా వడ్డీ సున్నా చేసావు కదా, రైతు ముందు డబ్బు కట్టే పరిస్థితి ఉందా? ఇవాడ ఎరువుల రేట్లు పెరిగాయి, దుక్కి రేట్లు పెరిగాయి, కౌలు పరిస్థితి ఏంటి? కౌలు రైతు పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఏంటి? పెరిగిన ధరలతో రైతు ఇవాళ కుదేలు అవుతా ఉన్నాడు. ఈ ఊళ్ళో అమ్మిన ధాన్యానికి దిక్కు లేదు, ఎంతవరకు డబ్బులు రాలా, సిగ్గుపడాలి. ఈ ఊళ్ళో సున్నంపాడులో జీకొండూరు మండలో అయ్యా ముఖ్యమంత్రి గారు నా పరిపాలన అంతా బాగుందని నేను ఎమ్మెల్యేల దగ్గర డబ్బా కొడుతున్నావు, ఈ ఊళ్ళో ధాన్యం అమ్మి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పెద్ద? 5 నెలలు అయింది, 6 నెలలు కంప్లీట్ అయింది. 5-6 నెలలు అయితే ధాన్యం డబ్బులు రాలా, దీనికి ఏం సమాధానం చెప్తాం? 3,500 కోట్లు రైతుల డబ్బులు కట్టాలి. ఇవాళ కూడా కళ్ళల్లో ధాన్యం అమ్ముకోవాల్సిన రైతు ఉన్నాడు. ఇవాళ కోనసీమలో 12 మండలాలు అంటే దగ్గర దగ్గర 3 నుంచి 4 నియోజకవర్గాలు మొత్తం మేము పంట వేయమని క్రాప్ హాల్డే తీసుకున్నారు. గోదావరి జిల్లాలో సమాజానికి పట్టణం పెట్టేవాళ్ళు. గోదావరి డెల్టా అంటే 170 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. కాటన్ మహాశయుడు ధవళేశ్వరం బ్యారేజ్ ఎప్పుడో కట్టాడు. అటువంటి జిల్లాలో మేము క్రాప్ హాల్డే తీసుకుంటున్నాం, పంట విరామం తీసుకుంటున్నాం, మేము పంట వేయమని 12 మండలాల్లో జీకొండూరు లాంటి మండలాలు 12 మండలాల రైతులు భిక్షాటం చేసుకుంటా. నిన్న అధికారులు కూడా ఒక్కడ వచ్చిన వాడు లేడు, ఒక్క ఎమ్మెల్యే రాలా, ఒక్క మంత్రి రాలా. 12 మండలాల రైతులు రోడ్డెక్కి భిక్షాటం చేస్తూ మేము పంట పండించమని పెరిగిన ధరలో గిట్టుబాటు కానీ ఈ రేట్లతో రాని ధాన్యం డబ్బులతో మేము సతమతమవుతున్నామని ఆ విధంగా రైతులు రోడ్డెక్కుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడ్డా? చేతులు కట్టు కూర్చుంటాడా? నువ్వు చేతులు కట్టు కూర్చోవడానికి నీకు ఓటేసింది ఒక ఛాన్స్ అని ఇవాళ కాప్ కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నావా? ఒక లోన్ ఇచ్చావా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మణ్ ఏ కార్పొరేషన్లో ఏ లోన్ ఇచ్చావో చెప్పు. ఒక పేదవాడికి ఇచ్చావా? ఒక ఎస్సీ సోదరుడికి ఇచ్చావా? ఒక ఎస్టీ సోదరుడికి ఇచ్చావా? ఒక మైనార్టీ సోదరుడికి ఇచ్చావా? కాపు కార్పొరేషన్ కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడే దమ్ముధైర్యం ఈ వైసీపీ నాయకులకు ఉందా? మొత్తం సర్వనాశనం చేసి కులాలు రెచ్చగొట్టి మతాలు రెచ్చగొట్టి ఇవాళ ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని? అధోగతి పాలు చేశారు ఈ రాష్ట్రం. ఇవాళ ఎన్ని బాధల్లో ఉంది, ఎన్ని కష్టాల్లో ఉంది. మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్లారు. మళ్ళీ ఈ కష్టాల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడు వస్తే తప్ప మన చింతలపూడి గోదావరి నీళ్లు మీ నాగార్జున సాగర్ కాలువ రావాలి. ఈ కాలువలోంచి మీ చెరువులు రావాలి, లిఫ్ట్లు పెట్టి మీ పొలాల్లో తోడాలని 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారితో శాంక్షన్ చేయించానమ్మా.
3000 కోట్లు పనులు చేయించాను ఇదే చేత్తో నా చేయి నరికేశారు. ఆ నీళ్ళు బాటికి ఇక్కడికి వచ్చిండే మొత్తం పెట్టిన కాంట్రాక్టర్లు ముగ్గురిని ఎలగొట్టేశారు. సిమెంట్ ఎత్తుపోయారు, స్టీల్ ఎత్తుపోయారు, ఇసుక ఎత్తుపోయారు, కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. మొత్తం పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టాను. మన నెత్తి మీద ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజే 3 బ్యారేజీలు నీళ్లు నిలబడే విధంగా అక్కడ ప్లాన్ చేసి పెట్టాను. ఎందుకంటే నవంబర్కి గోదావరి ఆగిపోద్ది, మళ్ళీ జూలైకి వస్తుంది గోదావరి, జూన్ జూలైలో. కాబట్టి నవంబర్ నుంచి మళ్ళీ జూన్ జూలై దాకా మీ కృష్ణనీళ్ళు రావు కాబట్టి, సరిగా రావట్లేదు కాబట్టి గోదావరి తల్లి నీళ్లు 365 రోజులు వస్తే మీరు పంటలు పండిస్తారు, కాయలు పండిస్తారు, పూలు పండిస్తారు, దమ్మున్న పొలాలు ఇయ్యి ఈ భూముల్లో నీళ్లు ఇస్తే బంగారం పండుద్ది, బ్రహ్మాండంగా ఇతర దేశాలకు తీసుకెళ్లి మీ కూరగాయలు అమ్ముకుంటారు, మీ పళ్ళు అమ్ముకుంటారు, మీ పూలు అమ్ముకుంటారని గోదావరి నీళ్ళ కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం పెడితే అన్నీ చూశారమ్మా, అంతా బాగుందన్నారమ్మా. పోలవరం వచ్చారు, పోలవరం వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. చూడమ్మా, శుభ్రంగా వెళ్ళారు, చూశారు, భోంచేశారు, అంతా బాగుందని చెప్పారు. ఇక్కడికి వచ్చేపాటికి ఓటేసేపాటికి అరే మన కులంరా, మన మతంరా, మన పార్టీరా, ఆ ఒక్కరోజు 2 రోజుల్లో పూనకాలు తెప్పించి ఎక్కడెక్కడి నుంచో దొంగలు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకున్నారమ్మా. ఏ వాళ్ళు ఎవడన్నా ఉన్నాడమ్మా, మన కష్టం తెచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆ దొంగలు ఆ 4 రోజులు వస్తారమ్మా, 4 రోజులు 2 నెలలు కార్లు వేసుకొని తిరుగుతారు, ఏసీ కార్లు వేసుకొని వస్తారు, అర్ధరాత్రి పూట వస్తారు. దేవునేనమ్మా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు చూశారు, కానీ ఆ చివరి ఒక్క 2 రోజుల్లో వాళ్ళు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని అర్ధరాత్రి పూట మరి ఈ కాళ్ళు కాదురా, ఈ చేతులు రా, ఈ చేతులు కాదురా, కాళ్ళురా అని పట్టుకున్నాడు ఎవడన్నా కనపడుతున్నాడమ్మా? మనం కష్టపడుతున్నాం, మనం బాధపడుతున్నాం, మన పంటలకు డబ్బులు రాలా, మనకు ధాన్యానికి డబ్బులు రాలా, మనం కష్టాల్లో ఉన్నాం, మన బాధలు వినేవాడు లేడు. అందుకనే ఇవన్నీ చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి పంపించారు. 59 గ్రామాల్లో గౌరవ సభలు పూర్తి చేసుకొని మళ్ళీ 40 గ్రామాల పైన మళ్ళీ 2వసారి ఈ బాదురు బాదురు కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చాను. అర్థం చేసుకోండి, కులాలు కూడు పెట్టవు, కులాలనో మతాలనో. ఆ రోజు గుడికి ఒక తల్లి పెద్దావు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉండేది, గుడికి డబ్బులు ఇవ్వండి, గుడికి డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు కూడా మంజూరు చేపిస్తే ఆ డబ్బులు పని చేయటానికి కూడా చాలా రోజులు అడ్డం పడ్డారు. ఊరంతా తిరగబడిన తర్వాత ఆ పనులు ప్రారంభమైనాయి. ఇది గ్రామస్తుల గొప్పతనం అని చెప్పి కూడా, నేను మీ అందరు గొప్పతనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. గోదావరి తల్లి నీళ్లు మీ పొలాలకి, మీ చెరువులకి, మీ కాలువలకి, దేవినేనమ్మా బతికినా సచ్చినా ఆ నీళ్లు మీ పొలాలకి, కాలువలకి, చెరువులకి రావటం ఖాయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మాట, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్కీము, దాన్ని ఆపలేరు. వాళ్ళు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసి మొన్న నేను అడవికి వెళ్తే నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు, రాళ్ళు పెట్టి కొట్టారు, ఆడకూతుళ్ళు అడ్డం ఉన్నారు, తలలు బయలేయి. నా తల బయలేదో వీళ్ళ తల బయలేదో దేవుడు తెలుసు. మరి పోలీసులే దగ్గరుండి, ఊళ్ళో కాదు అడవిలోంచి వెళ్ళమని నన్ను దారి తిప్పి దగ్గరుండి గొండాల మీద, గొండాల దగ్గరికి పంపించారు, రౌడీల మధ్యలోకి పంపించారు. ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని కుతంత్రాలు చేశారు, రాజమండ్రి జైల్లో 10 రోజులు పెట్టారు. ఏమన్నా భయపడ్డావా? తగ్గేదలే, తగ్గేదలే. మీరెన్ని చేసినా, మీరెన్ని కుట్రలు చేసినా తగ్గే పరిస్థితి లేదు. మనం ధైర్యంగా ఇవాళ మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టి 40 ఏళ్ళు అయింది ఆయనకి, 100వ సద్దినోత్సవం, 100వ పుట్టినరోజు ఆయనకి. ఆ 100వ పుట్టినరోజు మనం ఉన్నాం, మనం తప్పకుండా మనందరం కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా రామారావు గారి పుట్టినరోజు ప్రతి జిల్లాలో కూడా మహానాడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 రోజులు ప్రతి విజయవాడ పార్లమెంట్లో, 3 రోజులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఆయన వచ్చే సమయానికి గ్రామాల్లో సభ్యత నమోదు కార్యక్రమం, ఎందుకంటే ఒక ఆటోలో యాక్సిడెంట్ అయింది, చందన బీమా పార్టీ సభ్యత్వం ఉన్నందుకు 2 లక్షలు, 7 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చాను. 2 అతనికి సభ్యత్వం తీసుకోవాలా, చందన బీమా 5 లక్షలు, పార్టీ తరఫున వచ్చే 2 లక్షలు నష్టపోయాడు. ఒకే ఆటోలో ఒకే ఊళ్ళో ఇద్దరు కుటుంబాలు జరిగిన నష్టం, కష్టం
చెప్తా ఉన్నాను. బా నాయకులుగా బాధ్యత గల మనందరం కూడా గ్రామాల్లో సభ్యత్వం మొదలు మన వాళ్ళని చేర్చకపోతే వీళ్ళని చేర్చకపోతే రేపే చిన్న ఇబ్బంది వచ్చినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా మన 60 లక్షల కుటుంబంలో వీళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ ఆరోగ్యం దగ్గర నుంచి వాళ్ళ తీసుకునే జాగ్రత్తల దాకా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్తూ ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి, నాయకులు కూడా మరి కనీసం కొలెస్ట్రాల్ కానీ కనీసం బీపీ కానీ షుగర్ కానీ తినే ఆహారం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆయన మాకు ప్రతి నెల 1-2 సార్లు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకు కూడా ఒక ధైర్యాన్ని ఒక స్థైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి నాయకులంతా కూడా నంగనే వెంకటేశ్వరరావు నీ ఊళ్ళో ఎన్నై నీ సభ్యత్వం అట్లాగే జీకొండూరులో 1000 అయినాయి, అట్లాగే సొన్నంపాడులో కూడా ప్రారంభం చేశారు, అట్లాగే వెల్లటూరులో బాలకృష్ణ ఎన్నైనాయి. అందుకనే మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇవాళ చేసే నిర్లక్ష్యం, మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ కుటుంబానికి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీ సభ్యత్వంలో ఊరూరు ఇవాళ ఎందుకు తిరిగి ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చాను కష్టం తెలియాలి, కష్టం చెప్పాలి. ఎందుకు వచ్చాను? ఉదయం 10 గంటల నుంచి 5-6 గంటల దాకా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మంగళగిరి కార్యాలయంలో మాకు సమావేశం ఏర్పాటు చేశారు. అది అవగానే నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. మళ్ళీ ఇది అవగానే కొండపల్లి వెళ్ళి బాదురేపాదులో పాల్గొని మళ్ళీ 4-5 పెళ్లిళ్ళు ఉన్నాయి. రాత్రి ఇంటికి వెళ్ళేపటికి 12 అవుతుంది. ఎందుకు కష్టపడుతున్నావు? ఆయన పడే కష్టంలో 18 గంటల్లో 10 పైసలు 10% 10% నేను కష్టపడుతున్నానా లేదా అని పొద్దున్నే లేవగానే గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకొని పొద్దున్నే 9 గంటలకి నేను రోడ్డు మీదకి వస్తాను. ఎక్కడ తింటానో ఎక్కడ తిరుగుతానో ఇంటికి వెళ్తానో లేదో కూడా ఆ రోజు నాకున్న పరిస్థితులు ఆ రోజు గ్రామాల్లో జరిగే సమస్యలను బట్టి ఉంటుంది. దయచేసి అందరం కష్టపడుతున్నాం, ఇంకా సభ్యత్వ నమోదులో మనందరం కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళను కూడా భాగస్వాములు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మనకల్లే ఆశగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని ప్రతి ఆడకూతురు ప్రతి ఒక్కళ్ళో కోరుకుంటా ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకొని వ్యక్తిగత కక్షలో గతంలో జరిగినవి పక్కన పెట్టేసి అందరినీ కలుపుకొని ఊరంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకెళ్లాలని మళ్ళీ మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జన్మభూమి.